morning to everybody. First time nenu Vikrant garini international airport landilo kalisanu. Nenu duranga chusi anukunnanu evaro hero laga unnadani. Tarvata ayana na pakkaku vachi kucharu maatladta unte nijangane appude chepparu ayana software america akka nunchi tana cinema modalu pettalani తను హీరోగా చేస్తాను అని చెప్పారు. అంతవరకే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నాకు ఎందుకునో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంట్లో ఇంకో రెండు సార్లు మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా. తర్వాత మేమిద్దరం మళ్ళా ఒక రెండు నెలల తర్వాత మా ఆఫీసులో కలిసాం. అప్పుడు చెప్పారు ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్క బాంబు వేస్తూ తను హీరోగా చేస్తూ తనే డైరెక్ట్ చేస్తున్నానని అక్కడి వరకే చెప్పారు. తర్వాత ఆయన తీసుకొచ్చిన ఆ వీడియో నాకు చూపించడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసింది ఆయన డ్యూయల్ రోల్ కూడా చేశారు. నాకు ఒకసారి ఈ ఫీజు ఎగిరిపోయి ఏ ఫ్రేమ్ చూసినా అత్యద్భుతంగా ఉంది. ఐస్లాండ్ దగ్గర నుంచి లోకల్ లొకేషన్స్ వరకు సూపర్లేటివ్గా తీశారు. ఇదేదో ఈయన మిస్టర్ విక్రాంత్ విల్ బీ సంథింగ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక రామారావు గారు అంత పెద్ద హీరో అయ్యండి ఏమాత్రం ఆలోచించకుండా ఆయన కాన్ఫిడెన్స్ వస్తే సీతారామ కళ్యాణంలో రామనాసుడు వేషం వేసినట్టుగా. అలాగే కృష్ణ గారు ఏదైనా తను చేయదలుచుకుంటే ఇంకో రెండో వాళ్ళ సలహా అడగరైనా మోసగాళ్ళకు మోసగాడైనా దేవదాస్ అయినా అంత గొప్ప నటుడు అయినా అట్లా ఒక వ్యాపారంలో నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడి నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఫ్యాషన్తో ఆయన సినిమా చేయాలనుకోవటం అందులో ఆయనే డైరెక్షన్ చేస్తూ డ్యూయల్ రోల్ చేయటం అంటే ఈ సంథింగ్ గోయింగ్ టు బి గ్రేట్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నేను కూడా సినిమా తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారిని ఒక పిక్చర్ కోసం వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్.